ఉద్యోగమిచ్చామన్నారు, విధుల్లో చేరమన్నారు. 24 రోజులు పాఠాలు బోధించిన తర్వాత టెర్మినేట్ చేశాం, ఇంటికి పొమ్మని పంపేశారు. ఇదేంటని నిలదీస్తే సారీ చెప్పారు ఖమ్మం డీఈఓ సోమశేఖర శర్మ. ఇది డీఎస్సీ నియామకాల్లో బయటపడిన రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ తీరుకు పరాకాష్ట. విద్యాశాఖ తీరుతో నష్టపోయామని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమనెందుకు తొలగించారో చెప్పాలంటూ ఖమ్మం డీఈఓ కార్యాలయానికి చేరుకుని నిలదీశారు. అదంతా మాకేం తెలియదు సార్. ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, స్కూళ్ళలోకి వెళ్ళమని చెప్పారు. వెళ్ళాము. యథావిధంగా మేము స్కూల్లో లెసన్స్ చెప్పడం, పిల్లలతో ఉండడం, ఇది సరిపోతుంది సార్. తీరా ఈరోజు స్కూల్కి వెళ్ళి చూస్తే మా ప్లేస్లో వేరే అతను వచ్చి జాయిన్ అయ్యాడు సార్. ఏంటి అని జాయిన్ అయ్యారని మేము లోపలికి వెళ్ళగానే మాకు ఒక లెటర్ ఇచ్చారు సార్. టర్మినేట్ చేసినట్టు లెటర్ ఒకటి ప్రింట్ చేసి ఇచ్చారు. దాని మీద సైన్ చేయమ్మా, సైన్ చేస్తే మీకు ఈ లెటర్ ఇచ్చి నేను వెళ్ళిపోతానని ఎంఈఓ వచ్చాను. వచ్చి ఇచ్చి ఎందుకని మీరు అడగలేదమ్మా, మీరు చేసిన తప్పేంటి? ఎందుకని అడిగితే మీ క్వాలిఫికేషన్లో ప్రాబ్లం ఉంది, ఇందులో అన్ని మెన్షన్ చేసి ఇచ్చాము, ఈ లెటర్ చదువుకోండి మీకు అర్థమవుతుంది అని చెప్పాడు సార్. డిఎస్సీ 2024కు సంబంధించి అక్టోబర్ 16న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న 7 ఉపాధ్యాయులకు ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారులు ఓస్టింగ్ ఆర్డర్ చేతుల్లో పెట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్న పళంగా టెర్మినేట్ చేసి ఉద్యోగం వదిలిపొమ్మన్నారు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. విధుల్లో ఉన్నవారిని గుట్టుచప్పుడు కాకుండా తొలగించి వారి స్థానంలో వేరే వాళ్లకు పోస్టింగ్ ఇవ్వడం, వాళ్లు విధుల్లో చేరడం రాత్రికి రాత్రే జరిగిపోయాయి. యథావిధిగా ఉదయం స్కూల్కు వెళ్లిన పాత టీచర్లకు తమ ఉద్యోగాలు పోయిన సంగతి తెలిసి షాక్ కు గురయ్యారు. అప్లికేషన్ తీసుకున్నా వెరిఫికేషన్ చేయకూడదు సార్. వెరిఫికేషన్ చేసి వాళ్ళే డిఈఓ సార్, తర్వాత మనకి వెరిఫికేషన్ చేసిన సారే ఓకే చెప్పిన సర్టిఫికేట్సే కదా సార్. అవి మనకి నియామక పత్రం ఇచ్చి పంపించింది సీఎం సార్ దగ్గర, నియామక పత్రం తీసుకున్నది వాళ్ళ వల్లే కదా సార్. వెరిఫికేషన్ చేస్తే సర్టిఫికేట్ బాగున్నాయనే కదా సార్ వాళ్ళు వెరిఫికేషన్ చేసి పంపించారు. వాళ్ళు వెరిఫికేషన్ చేసిన సర్టిఫికేట్లే కరెక్ట్గా లేవని చెప్పి మళ్ళీ ఇప్పుడు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ మాకు తెలియకోకుండా ఏం తెలియదో తెలియదు సార్. నిన్న సాయంత్రం 6:30 తర్వాత అర్ధాంతరంగా అప్పటికప్పుడు కౌన్సిలింగ్ పెట్టుకొని వాళ్ళ వరకు ఇచ్చుకున్నారంట సార్. ఇది దీని వెనకాల ఎవరు కుట్ర ఉందో అనేది తెలియదు సార్. కాకపోతే ఇదంతా మాత్రం అన్యాయంగానే జరిగింది సార్. అది మా పోస్టింగ్ మాకు ఇప్పించామని డిమాండ్ చేస్తున్నాను సార్. ఖమ్మం జిల్లా విద్యాశాఖ టెర్మినేట్ చేసిన 7 ఉపాధ్యాయులు హిందీ పండిట్ ఉద్యోగాలు సాధించిన వారే. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేశామని అందరిలాగే హాల్ టికెట్ పొంది పరీక్షకు హాజరైనట్టు చెబుతున్నారు. మెరుగైన మార్కులు సాధించి ప్రభుత్వం నిర్వహించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా పాల్గొన్నారు. పైగా హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు, పరీక్ష సమయంలో, వెరిఫికేషన్ చేసినప్పుడు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు, చివరకు పాఠశాలలో చేరే రోజు కూడా ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ ఉద్యోగమిచ్చిన 24 రోజుల తర్వాత మేల్కొన్న డీఈఓ ఆ 7 టీచర్లు అండర్ క్వాలిఫైడ్ అని చెబుతున్నారంటున్నారు. అంతేకాకుండా వారి స్థానంలో వేరే వాళ్లను ఎంపిక చేసి పోస్టింగ్ కూడా ఇచ్చినట్టు తెలిపారు. ఏం చేయాలో తెలియని బాధిత టీచర్లు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం తమ పరువు తీసిందని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగ సర్టిఫికేట్స్ కాదు సార్, ఒకటి అప్లికేషన్ పెట్టినప్పుడు మేము 1:3 వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేశారు కదా. 1:3 ఎవరిని పెట్టారు వెరిఫికేషన్కి? ఆల్రెడీ ఈ సర్టిఫికేట్స్ గురించి తెలిసిన వాళ్ళు కదా పెట్టారు. మరి వాళ్ళు ఎందుకు అప్పుడు రిజెక్ట్ చేయలేదు? అప్పుడే మేము రిజెక్ట్ చేస్తుంటే ఇదంతా ఉండదు కదా. అది అయిపోయింది. కౌన్సిలింగ్ అప్పుడు కూడా మమ్మల్ని చేశారు, కౌన్సిలింగ్ అప్పుడు మమ్మల్ని పిలిచారు, కౌన్సిలింగ్ అయిపోయింది. మేము 16 నుంచి స్కూల్కి వెళ్తున్నాము, 24 అవుతుంది. ఈరోజు మార్నింగ్ మాకు తెలిసిన విషయం అది. ఇప్పుడు మేము 7 ఏం చేయమంటారు చెప్పండి సార్. మాకైతే న్యాయం కావాలి సార్, మా జాబ్ మాకే కావాలి. అది మా తర్వాత వాళ్ళు వెళ్ళి ఎవరో ఆఫీసర్ని ఎవరినో కలిసి వాళ్ళు కలిసారని చెప్పేసి వాళ్ళకి ఇస్తే ఎట్లా అవుతుంది సార్? చెప్పండి. పూర్తిగా అధికార నిర్లక్ష్యం సార్, ఇది పూర్తిగా అధికార నిర్లక్ష్యం. ఇది గవర్నమెంట్ జాబ్ అనేది ఏ రకంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం రూల్స్ తెలుసుంటే కనుక వాళ్ళు కరెక్ట్గా చేయాలి. అది ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇది దీనిలో డిగ్రీ సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్లస్ మాకు ఇప్పుడు యూజీసీ ఆమోదం పొందిన సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరి ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరి లేవు సార్. ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒకసారి మమ్మల్ని డీ ఆఫీస్ ఫిల్ అవ్వాలి. మళ్ళీ ఒకసారి పిలిచి మీకు ఈ ప్రాబ్లం ఉంది అని మాకు మెన్షన్ చేయాలి. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా మేము మార్నింగ్ ఈరోజు స్కూల్కి వెళ్తే మళ్ళీ సేమ్ ఎప్పటిలాగానే మేము స్కూల్కి వెళ్ళాము, అందరం స్కూల్కి వెళ్ళాము, 7 కూడా వెళ్ళినాక మా ప్లేస్లో ఇంకొకరు వచ్చారు. మరి మా పోస్టింగ్ మాకు కావాలి. మరి వాళ్ళని తీసేసి మాకు ఇస్తారా లేదంటే వేరే పోస్ట్ మాకు ఇస్తారా తెలియదు. మా పోస్టింగ్ మాకు కాకపోతే మేము 7 కూడా సూసైడ్ చేసుకుంటాం సార్. ఇదైతే ఫిక్స్ కుట్రే సార్, ఇది పక్కా కుట్రే. మేము డిఎస్సీకి అప్లై చేసేటప్పుడు ఐఏఎస్ సర్టిఫికేట్లు పెట్టి మాకు ఆర్టికెట్ ఇచ్చారు.
మళ్ళీ ఆల్టర్నేట్ ఇచ్చిన తర్వాత అదే సర్టిఫికెట్లు కౌన్సిలింగ్లో కూడా చూపించాం. కౌన్సిలింగ్లో చూపించినప్పుడు ఆ సార్ ఓకే కొట్టి రైట్ కొట్టి స్కూల్కి పంపించాడు. అక్కడ నుంచి వెరిఫికేషన్ అయింది 1:3, 1:1 22 రోజులు స్కూల్కి పోయినాం. ఒకసారి మాది ఖమ్మం దగ్గర పందిలపల్లి, ఆ నుంచి పనిగళ్ళపాడికి రోజుకి నాకు 250 రూపాయలు పెట్రోల్ పెట్టేది. 71 కిలోమీటర్లు ఏముంటే నేను రోజు 250 రూపాయలు పెట్రోల్ పోసుకొని పక్కొచ్చిందని హ్యాపీగా 22 రోజులు పోయినా. 22 రోజులు పోయిన వాళ్ళకి అసలు వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. లేదు, మాకు పరువు పోయింది. ఇప్పుడు ముందు ఈ గవర్నమెంట్ తరఫున మా పరువు పోయింది. మేమంతా మొత్తం నాకు ఇద్దరు పిల్లగాళ్ళు, మా నా భార్య, నా నాయనమ్మ ఉంది, మేమందరూ సూసైడ్ చేసుకుంటాం. ఎవరు చేశారు కుట్ర? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇట్లా మీకు గవర్నమెంట్, గవర్నమెంట్ అధికారులు మా పరువు నష్టం తరఫునైనా, మాకు అసలు బతికే మందమైనా, ఏదైనా డబ్బులు ఇచ్చైనా మాకు ఏరే ఉద్యోగం ఇవ్వాలి. ముందు ఉద్యోగం ఇవ్వలేకపోతే మా ఏడుగురిని పిలిచి వాడు తప్పైందని ఒప్పుకొని గవర్నమెంట్ అధికారులు మాకు మాకు జాబే ఇవ్వాలా? ఏ చేసినా మేము పాఠాలు చెప్పగలంగా, మేము అది కాక ర్యాంకర్లం. ఇప్పుడు వెనకొచ్చిన వాళ్ళు అలాగే మేము చదువు రాని వాళ్ళం కాదు, మేము డిఎస్సీ ర్యాంక్ కొట్టినాం. మేము ర్యాంక్ కొట్టినాం కాబట్టి మాకు ఖచ్చితంగా ఇవ్వాలా? దీనికి ప్రతిపక్షాలు కూడా అన్నీ ఇచ్చేయాలా? మీకేం తెలుసు సార్, లాంగ్వేజ్ పండిట్ అందులో ఉంది, ఖచ్చితంగా చెప్పా. లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఇంది, మేము పూర్తి చేసినాం. మాకు ఇంటర్ అయిపోయింది, టెట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా జియో తీసుకొచ్చి 2017 తర్వాత వచ్చిన డిఓ కదా సార్, 2012 కిరణ్ కుమార్ రెడ్డి గారి జియోలో హిందీ హెచ్పిటి ట్రైనింగ్ ఉంది, టెట్ ఉంది, దాని ప్రకారమే మాకు జాబ్ ఇచ్చారు. అదే ఖచ్చితంగా కంటిన్యూ చేయాలా? దాని ప్రకారమే మళ్ళీ మమ్మల్ని స్కూల్కి తోలాలా? ఉద్యోగాలు తీసి ఉసూరు మనిపించిన డీఈఓ సోమశేఖర శర్మ వారంతా అండర్ క్వాలిఫై అని కొత్త భాష్యం చెబుతున్నారు. జీవో నెంబర్ 25 ప్రకారం ఈ టీచర్లు సమర్పించిన సర్టిఫికెట్లు సరిపోవడం లేదని చెబుతున్నారు. అంతేకాకుండా వీరి సర్టిఫికెట్లపైన ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. వెరిఫికేషన్ చేసిన అధికారులపైన చర్యలకు సిఫార్సు చేసినట్టు తెలిపారు. ఖమ్మం డీఈఓ లెక్క ప్రకారం డిఎస్సీలో హిందీ పండిట్ ఉద్యోగం పొందాలంటే హెచ్పిటి ట్రైనింగ్ చేసి ఉండాలి, గ్రాడ్యుయేషన్లో హిందీ ఒక లాంగ్వేజ్గా కలిగి ఉండాలి. అయితే బాధితుల వాదన మాత్రం మరోలా ఉంది. జీవో 25 అనేది 2017 తర్వాత ఇచ్చారని, తాము 2008లోనే కోర్సులు పూర్తి చేశామని వాదిస్తున్నారు. తాము క్వాలిఫై కాకపోతే హాల్ టికెట్ ఎందుకు ఇచ్చారు, పరీక్ష ఎలా రాయనిచ్చారని ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్కు సరిపడా ధ్రువపత్రాలు లేనప్పుడు పోస్టింగ్ ఎలా ఇచ్చారన్న ప్రశ్నలకు ఎవరి నుంచి సమాధానం లేకుండా పోయింది. తాము దొడ్డిదారిన ఉద్యోగంలోకి రాలేదని, ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో మంచి ర్యాంకులతో ఉద్యోగాలు సాధించామని చెబుతున్నారు. హిందీ పండిట్కి సంబంధించి ఒక చిన్న 1-2-3 పొరపాట్లు జరగడం వల్ల వెరిఫికేషన్ టైంలో వెరిఫికేషన్ ఆఫీసర్స్ క్వాలిఫికేషన్స్ విషయంలో కొంత అజాగ్రత్త వహించడం వల్ల అండర్ క్వాలిఫైడ్, ఏమైతే 25 జీబీలో మేము ఏదో ప్రొజెక్ట్ చేసాము క్వాలిఫికేషన్, 2 రకాలు ఉంటాయండి. ఒకటి ట్రైనింగ్ ఉంటుంది, ఒకటి అకాడమిక్ ఉంటుంది. ట్రైనింగ్ వర్క్ మాకు వచ్చేసి హెచ్పిటి ఓకే, అది సరిపోతుంది. అకాడమిక్ వచ్చేసి ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే బిఏ ఓరియంటల్ లాంగ్వేజ్ అది ఉండాలి. అదే అట్లా కాకుండా ఏదైనా యూనివర్సిటీ నుంచి హిందీ లిటరేచర్ చేసి ఉండొచ్చు. ఆ హిందీ ఒక ఆప్షనల్గా ఉండాలి, సెకండ్ లాంగ్వేజ్ పరికి రాదండి హిందీ. ఇది లాంగ్వేజ్ పండిట్కి అదే ఉంది, స్కూల్ అసిస్టెంట్కి కూడా అదే క్వాలిఫికేషన్. బీఎస్సీ చేసి ఉన్నారు, బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఎంఏ హిందీ చేశారు కూడా వాళ్ళు ఏం చేయాలి. హిందీ పండిట్ ట్రైనింగ్ చేసి బీఎస్సీ బీకామ్ ఏదైనా డిగ్రీ చేసి ఎంఏ హిందీ చేసి వాళ్ళు ఎందుకు. కాబట్టి మాకున్న ఇదేంటంటే మేము ఒక 20 ఒక్కొక్క అప్లికేషన్ని వీళ్ళ అప్లికేషన్ని 20 times వెరిఫై చేసి ఉంటారు కూర్చొని. మొత్తం అప్లికేషన్స్ అన్నీ కూడా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం మొత్తం బీఎస్సీలో వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా 10 రోజులు వెరిఫికేషన్ చేసి, ఇది ఎవరు చెప్పింది కాదు, మేము వెరిఫికేషన్ చేసుకొని మేము ఏంటంటే ఇచ్చేసుకొని అండర్ క్వాలిఫైడ్ ఉన్నారని చెప్పేసి క్వాలిఫైడ్కి అన్యాయం జరగకూడదని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బాధాకరమైనప్పుడు కూడా ఏంటంటే క్యాండిడేట్ కూడా అర్థం చేసుకోవాలి, అప్లై చేసేటప్పుడు కూడా క్వాలిఫికేషన్ ఉందా లేదా అప్లై చేసుకోవాలి. మాకెంత బాధ్యత ఉంటుందో క్యాండిడేట్కి అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి మేము కూడా ఏంటంటే మా వల్ల కొంతమంది ఆఫీసర్లు పొరపాటు చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్కి రాశాము. ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు కూడా జరగకుండా చూసుకుంటాం, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాము, మేము ఇబ్బంది పడ్డాము. కాబట్టి ఈసారి ఇంకెంత జాగ్రత్తగా అనమాట, ఇది ఒక గుణపాఠంగా నేర్చుకొని జాగ్రత్త చేసుకుంటాము. వాళ్ళు కూడా నేను చేసేది ఏంటంటే సూచన, క్వాలిఫికేషన్ పెంచుకొని మళ్ళీ డిఎస్సీ పట్టిన మళ్ళీ ఉద్యోగాలు వస్తే మంచి క్వాలిఫికేషన్ కానీ మీకు మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళన్నారు వేరే స్టేట్ ఉంది, వేరే స్టేట్కు సంబంధం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం నేను వెరిఫై చేయడం జరుగుతుందండి. నలుగురి ముందు నవ్వుల పాలయ్యామని కలత చెందిన టీచర్లు తమకు ఆత్మహత్యలు తప్ప తమకు మరో మార్గం లేదంటున్నారు. యథావిధిగా తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రైవేట్ ఉద్యోగం పోయి ఇటు గవర్నమెంట్ ఉద్యోగం పోయి రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్నారు. మరో 2 రోజుల్లో తేల్చకపోతే ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధమంటున్నారు.